హలో అండి, అందరికీ నమస్కారం. పద్యవాణికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ పద్మజ శ్రీనివాస్. ఇక ముందుగా మనం ఒక విషయం చెప్పుకోవాలండి. అది ఏమిటని కంగారు పడకండి, మా వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడాలి. ఎందుకంటే మా వీడియోలో ఒక వెరైటీ ఉంటుంది ఈరోజు. అయితే ఆ వెరైటీ గురించి ముందుగా మనం కొన్ని మాటలు చెప్పుకుందాం. ఏంటవి? ఒక రాజ్యం బలంగా ఉండాలంటే దానికి సైనిక బలం బాగుండాలి. అలాగే ఆ రాజు ఎంతో తెలివైన వాడు, గొప్పవాడు అయి ఉండాలి. అంతేకాదండి, రాజు ఒకడు తెలివైన వాడైతే సరిపోతుందా? అసలైన వాడు మంత్రి. అలాగే ఒక సభ నిండుగా ఉంది, గౌరవంగా ఉంది అని అనిపించుకోవాలంటే ఆ సభలో గొప్ప గొప్ప పండితులు ఉండాలి. అలా పండితులు ఉన్నప్పుడు ఎటువంటి పాండిత్యానికైనా మెరుగులు దిద్దచ్చు. అలాగే ఆ పండితులు ఎటువంటి సవాలునైనా ఎదుర్కోవచ్చు. అయితే ఒక రాజు ఇంకొక రాజుతో పోరాడితే అది దేశం కోసం చేసే యుద్ధం. ఒక పహిల్వాన్ ఇంకో పహిల్వాన్తో పోరాడితే అది మల్ల యుద్ధం. మరైతే ఒక మనిషి ఇంకో మనిషితో పోరాడితే అది గొడవ. ఇక ఒక సభలో గౌరవం నిలబడాలంటే ఒక పండితుడు ఇంకొక పండితుడితో పోరాడాలి. అదేనండి పోటీ పడాలి. ఆ పండితుడిచ్చే సవాల్ను ఎదుర్కొని తను తిరిగి అదే సవాల్ని విసరగలగాలి. అయితే పండితులు విసిరే సవాల్ను సవాల్గా స్వీకరించి దాన్ని ఛేదించగలిగే సభ ఏదైందో చెప్పండి. ఇంకేముంటుందండి, మన తెలుగునాట గొప్ప వైభవంగా వెలుగొందిన విజయనగర సామ్రాజ్యం. ఆ విజయనగర సామ్రాజ్యాన్ని ఏలేటటువంటి శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజ కవులతో చక్కని సభను నడిపేవారు. ఆ అష్టదిగ్గజ కవులలో అత్యంత తెలివైన వాడు, ఎంతో గొప్ప పేరు, వికట కవి అని పేరు తెచ్చుకున్నవాడు మన తెనాలి రామలింగడు. ఇక ఎటువంటి సవాలునైనా తెనాలి రామలింగడు ఈజీగా కంప్లీట్ చేసేవాడు. అది మీకు తెలుసు కదా, చాలా సునాయాసంగా అతి సులువుగా అవతల పండితుడు ఇచ్చినటువంటి సవాల్ని ఎదుర్కోగలిగే తెలివితేటలు మన తెనాలి రామకృష్ణుడికి ఉన్నాయి. అయితే ఒకసారి ఎంతో గొప్ప పండితుడైనటువంటి నరసరాజు పండితుడు ఆస్థానానికి వచ్చాడు. అది చూసినటువంటి శ్రీకృష్ణదేవరాయలు పండితులందరినీ కూడా సన్మానించేటటువంటి మనస్తత్వం ఉన్నవాడు శ్రీకృష్ణదేవరాయలు. అందుకని ఆ నరసరాజు పండితుడిని చక్కగా ఘన సన్మానం చేసి కూర్చోబెట్టాడు. అయితే మరి ఆ నరసరాజు పండితులు ఊరికే ఉన్నాడా? వెంటనే తన యొక్క ప్రతిభను చెప్పడం మొదలుపెట్టాడు. ఎంతో గొప్పగా, మహారాజా నేను ఆపకుండా ఘంటాన్ని ఎత్తి తిప్పకుండా రాయగలను, అతి వేగంగా రాయగలను. ఎవరు ఎటువంటి పద్యం చెప్పినా కూడా నా ఘంటాన్ని వదిలిపెట్టకుండా అతి వేగంగా రాయగలనని గొప్పలు చెప్పుకుంటున్నాడు. అయితే మరి నేను ఒక సవాలు విసిరాను అన్నట్టు నరసరాజు పండితులు చెప్పినప్పుడు మరి శ్రీకృష్ణదేవరాయలు కూడా దానికి ధీటుగా తన పండితులను నిలబెట్టాలి కదా. అదిగో అప్పుడే శ్రీకృష్ణదేవరాయలు మన తెనాలి రామకృష్ణుడికేసి చూశాడు. ఆ తెనాలి రామకృష్ణుడు ఆ పండితుడిచ్చిన సవాల్ని ఎలా ఎదుర్కొన్నాడు, ఏం చేశాడు, తిరిగి ఆ పండితుడికి ఎలాంటి సవాల్ని విసిరాడో ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. సభకు నమస్కారం. నేను రాయలవారి ఆస్థానంలో అష్టదిగ్గజ కవుల్లో వికట కవిగా పేరుగాంచిన తెనాలి రామకృష్ణుడని. ఓ నరసరాజు పండితుల వారా, చక్కని మా రాయలవారి మర్యాదను ఎంచక్కగా స్వీకరించారు. అలాగే మీరు ఇచ్చిన ఈ సవాలును మేము కూడా స్వీకరిస్తున్నాం. అయితే మీరు అతి వేగంగా ఘంటను దింపకుండా రాయడం మొదలుపెట్టండి. మరి ఇక నేను పద్యాన్ని విసురుతున్నాను, చూసుకోండి. పువ్వట బాబా తలపై పువ్వట జాబిల్లి వల్వబూదట చేదే బువ్వట చూడగ హుళుక్కవ్వట అరయంగ నట్టి హరునకు జే జే. పువ్వట బాబా తలపై పువ్వట జాబిల్లి వల్వబూదట చేదే బువ్వట చూడగ హుళుక్కవ్వట అరయంగ నట్టి హరునకు జే జే. చూశారు కదా, తెనాలి రామకృష్ణుడు ఇచ్చినటువంటి ఆ పద్యాన్ని వెంటనే రాయలేకపోయాడు నరసరాజు పండితులు. ఎందుకంటే బువ్వట బాబా అనగానే ఆ శబ్దాన్ని ఎలా పూరించాలో తెలియక తన ఘంటాన్ని ఆపేశాడు. దానితో నరసరాజు పండితులు వెంటనే తిరుగుముఖం పట్టాడు. మరైతే ఇంకొకసారి ఏమైందో తెలుసా?
రాయలవారి ఆస్థానానికి నేను చాలా గొప్ప పండితుడని ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? అల్లయ్య వేమారెడ్డి ఆస్థానంలో పండితుడట. అతను ఆ ఒక పద్యాన్ని చెప్పి ఆ పద్యాన్ని అర్థం తెలుసుకోమన్నాడు. అయితే మరి మన తెనాలి రామకృష్ణుడు ఊరుకున్నాడా? ఆయనకు తిరిగి ఇంకొక సవాలు విసిరాడు. ఆ సవాలు ఏమిటో, ఈ పండితుడు ఆ పద్యాన్ని ఎలా పూరించగలిగాడు, దాని అర్థాన్ని చెప్పగలిగాడా మరి? కానీ ఆ పండితుడు చెప్పినటువంటి పద్యానికి అర్థాన్ని మన తెనాలి రామకృష్ణుడు చెప్పేశాడండోయ్. అదేమిటంటే, భావ భవభోగ సత్కళ భావములను. అంటే ఆ పండితుడు తన రాజుని పొగుడుతున్నాడట. ఆ విషయాన్ని మన తెనాలి రామకృష్ణుడు ఛేదించేశాడు. మరి మన తెనాలి రామకృష్ణుడు ఇచ్చిన సవాల్ను ఎలాగా ఎదుర్కొన్నాడు ఆ పండితుడు? మరి ఎదుర్కొన్న ఆ పండితుడు తిరిగి చెప్పాడా, చెప్పలేదా? ఈ పద్యాల సమాహారాన్ని చక్కగా మీరు మన వీడియోలో చూడండి. అల్లయ్య వేమారెడ్డి గారి ఆస్థానం నుంచి వచ్చిన పండితుల వారు చాలా బాగా చెప్పారు. భావ భవభోగ సత్కళ భావములను. దీనికి అర్థం చెప్పడం పెద్ద కష్టం ఏం కాదు, చెబుతాను. ఈలోగా నేను చెప్పే ఈ పద్యానికి అర్థం ఆలోచించండి. శ్రీకృష్ణ దేవరాయల వారు మాలాంటి ఎంతో మంది కవులను చక్కగా పోషించారు. మా నుంచి ఎంతో చక్కని పాండిత్యాన్ని వెలికి తీశారు. ఆయన కూడా ఆముక్త మాల్యద అనే గ్రంథాన్ని రచించారు. ఇలా కవులను పోషించే రాజులు ఎంతో చక్కని పరిపాలన చేస్తారు. ఆయన పరిపాలనలో మేమంతా కూడా సుఖ సంతోషాలతో, రత్నాలతో, రాసులతో ఎంతగానో వెలుగొందుతూ ఉన్నాం. ఇక ఇప్పటి రోజులలోకి వచ్చేసరికి తెలుగు భాషకు ప్రాధాన్యత లేకుండా పోయింది. ఈ తెలుగు భాషను బ్రతికించుకుంటేనే మన తెలుగు వాళ్లకు పేరు వస్తుంది. మన ఉనికిని నిలబెట్టుకోవాలంటే మన తెలుగును కాపాడుకోవాలి. అలాగే కవులు పండితులు చెప్పేటటువంటి మంచి మంచి పద్యాలను, శ్లోకాలను గనక నేర్చుకున్నట్టయితే పిల్లలు భావితరాలకు అందించడానికి ఉంటుంది. కాబట్టి నేను చెప్పే ఈ వీడియోలలో చక్కని పద్యాలు, నీతి కథలను మీ పిల్లలకు, మీ తోటి వాళ్ళకి చెప్పండి. మన సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు నడిపించండి. ముందు తరాల వాళ్లకు అలవాటు చేయండి. అంతేకాదండి, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అక్కడున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అక్కడున్న ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేయండి. అలా సెలెక్ట్ చేయడం వల్ల ఇటువంటి మంచి మంచి వీడియోలను మీరు చూడడానికి వీలవుతుంది. అంతేకాదు, ఇక్కడ కనిపించే వీడియోలను గనక మీరు క్లిక్ చేసినట్టయితే మా మరిన్ని వీడియోలు చూడడానికి వీలవుతుంది. తప్పకుండా చేస్తారు కదూ. చక్కగా రాయలవారి ఆస్థానంలో నేను చెప్పిన పద్యాల వల్ల పండితులు చక్కని ఆనందాన్ని, అలాగే విజ్ఞానాన్ని పొందారు. మరి ఇక మీరు కూడా మా పద్యాలను వింటూ, మా కథలను వింటూ చక్కగా ఎంజాయ్ చెయ్యండి. ఉంటాను మరి, ధన్యవాదాలు.